అధిక బరువు అనారోగ్య సమస్యలకు కారణం డాక్టర్ విని వెయిట్ లాస్ డైట్లో జాయిన్ అవ్వండి బరువు తగ్గండి నమస్తే రమగారు నమస్తే జయ రమగారు ఒక రెండు రోజుల నుంచి నాకు అందుబాటులో లేరు ఏంటని అడిగితే ట్రిప్కి వెళ్ళాను జయ అన్నారు తీర్థయాత్రేనా మళ్ళీ కూడాను తీర్థయాత్రే ఓకే ఏం చూసొచ్చారు ఎక్కడికి వెళ్ళారు ఎప్పటి నుంచో అనుకుంటున్నాం పర్లీ వైద్యనాథం చూద్దామని ఈ పరళి వైద్యనాథుడు ఎక్కడున్నాడంటే జ్యోతిర్లింగాలలో పరళ్యాం వైద్యనాథం చ అని ఒక నామం ఉంది ఐదో జ్యోతిర్లింగంగా కనపడుతుంది పరళి ఇప్పుడు మన మహారాష్ట్రలో ఒకటి పరళి ఉంది ఛత్తీస్గఢ్లో కూడా ఒక వైద్యనాథుడు ఉన్నాడట ఆయన ఈయన అనేది ఆ మధ్య ఏదో చాలా డిస్కషన్ జరిగి ఈయనే అని డిసైడ్ చేశారు చాలా పెద్ద దేవాలయము ఎప్పటి నుంచో చూద్దాం అనుకుంటున్నాం అయితే నేనేమనుకున్నాను అంటే మహారాష్ట్ర వైపు వెళ్తే నాకు చాలా చిన్నప్పటి నుంచి పాండురంగని డైరెక్ట్గా చూడాలని కోరిక పాండురంగస్వామికి దేవాలయం మా బందర్లో ఉంది చిల్కల్పూడిలో స్వామి కూడా ఉంది మేము చిన్నప్పుడు స్కూల్ ఎక్స్కర్షన్కి తీసుకెళ్ళినప్పుడు ఎక్స్కర్షన్కి వెళ్ళి వచ్చేటప్పుడు ఒక ఆవిడ కొంతమంది మరాఠీస్ వాళ్ళు వచ్చారు బందర్లో ఉన్న దేవాలయం కూడా ఒకసారి ప్రత్యక్షంగా నేను కెమెరా పట్టుకెళ్ళి చేసుకొస్తాను నీకు తప్పకుండా అది ఛత్రపతి శివాజీ గారి కాలం నాటి కూడా అంటే పదిహేను వందల సంవత్సరాల నాటికి బహుశా పదిహేను వందల సంవత్సరాల నాటి కూడా ఛత్రపతి శివాజీ కూడా ఆ దేవాలయం చూశారని చెప్తారు బందర్లో బాగుంటాడు రంగం పాండురంగడు నడుమితి చేతులు పెట్టుకుని ఒరిజినల్గా ఎలా ఉంటాడో చూడాలని ఒక కోరిక ఈ మరాఠీ వాళ్ళు వచ్చినప్పుడు ఒక ఆవిడ అది పాండురంగడిని ముట్టుకోవచ్చు ఇట్లా పాదాలు పట్టుకుని తెగేడ్చింది మేము వెళ్ళినప్పుడు ఆయన పట్టుకుని ఏడుస్తుంది ఏమిటో తెలియలే అందరూ ముట్టుకోవచ్చునే ముట్టుకున్నావు చిన్నపిల్లని నాకు అప్పటికంత తెలీదు ఆ ఏడిపించే లక్షణం ఏముందో ఆయనకి చూడాలని ఒక ఒక ఉత్సుకత చిన్నప్పటి నుంచి ఉండేది నాకు ఒరిజినల్ చూడాలి అని అసలు మొదట స్థాపించబడింది అది కలుపుకున్నాం ఈ ట్రిప్లో మనం ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్కి బయలుదేరాం దీంతోపాటు ఇంకొక రెండు ప్లేసులు చూద్దాం అనుకున్నాం పర్లీ వైద్యనాథుడు పండరిపురం పాండురంగడ్తో పాటు అక్కల్కోట్ అని ఇది ఒక దత్తక్షేత్రం అక్కల్కోట వెళ్దాం అనుకుంటున్నాం వె ఏంటంటే మన దత్తాత్రేయ స్వామి పరంపరలో స్వామి సమర్థ ఆయన పేరు ఒక స్వామీజీ ఆయన పేరే సమర్థ స్వామి సమర్థ ఆయన వారి ఇప్పుడు ఉన్నది కాదనమాట అక్కల్కోట మహారాజ్ అంటారు ఆయన్ని ఇదివరకు మేము గాన్గాపూర్ అవి వెళ్ళాం కదా ఆ పరంపరలోదే దత్త పరంపరలోదే దేవాలయము అక్కల్కోట కూడా వెళ్దామని అనుకున్నాం అది పెద్ద వటవృక్ష స్వామీజీ పెద్ద మా మరిచెట్లు అక్కడే ఉండేవారట ఆయన దర్శనం ఇచ్చేవారు అక్కడే సమాధి చెందారు వారి ప్లేస్ వెళ్ళి చూసి రావడం షిరిడి ఎట్లా సమాధి స్థానము అలాగే ఇది కూడా అనమాట మా వారి ఇంట్రెస్ట్ వాళ్ళకి చిన్నప్పటి నుంచి దత్తభక్తి ఉంది వాళ్ళ ఇంట్లో సరే అదొకటి చూద్దాం అనుకున్నాం భవాని ఛత్రపతి శివాజీకి కత్తిచ్చిన అమ్మవారు ఈ నాలుగు ప్లేస్లు పెట్టుకున్నాం జస్ట్ టూ డేస్లో నాలుగు ప్లేస్లు కంప్లీట్ చేశారండి సొంతకారుండి టైం కొంచెం సెన్స్ ఉండి పిల్ల జల్లా లేకపోతే ఈజీగా కుదురుతూ బాగా చేసాం చకచక్క కొట్టేసాము అర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్కి బయలుదేరాం ఇంటి దగ్గర దీపం పెట్టుకుని స్టార్ట్ అయిపోయాం అది ఎట్లా ఉందంటే చాలా పెద్ద ప్లేస్ ఆ అక్కల్కోట్టు మేము వెళ్ళిన స్వామి సమర్థ ఆలయము మందిరం అనుకుందాం చాలా పెద్ద కాంప్లెక్స్ లాగా కనపడుతుంది లెఫ్ట్ సైడ్ రోడ్డుకి ఎడమ చేతి వైపునేమో ఈ మందిరం ఉంది కుడి చేతి వైపు యాత్రి నివాసం ఒకటి ఉంది చాలా పెద్దది వెళ్ళి అక్కడ ప్రార్థన చేసుకోవచ్చు రకరకాలు ఉన్నాయి లోపల కూర్చునేందుకు మనం వెయిట్ చేసేందుకు స్నానాలు చేసేందుకు ఒట్టి స్నానం చేస్తారా రూమ్ తీసుకుంటారా అక్కడ రూములు తీసుకుండే వాళ్ళు కూడా ఉంటారు స్నానాలు చేయడానికి ఆడవాళ్ళకి మగవాళ్ళకి పెద్ద పెద్ద షెడ్స్ లాంటివి ఉన్నాయి పెద్ద పెద్ద హాల్స్ స్నానం చేసి బట్టలు మార్చుకుని వెళ్ళిపోవచ్చు ఓకే ఉడికే ఇప్పుడు ఇట్లా మనలాగా పొద్దున్నే గబక్కుని బయలుదేరి వెళ్ళిన వాళ్ళకి వాళ్ళకి వీలుగా ఉంటుంది సరే ఇవి స్నానాలు అవి చూసుకున్నాక అటు వెళ్ళాం లోపలికి వెళ్తే అది నడిచి లోపలికి వెళ్ళాలి పెద్ద మందిరం చాలా పెద్దది పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి జయ లోపలండి ఆ స్వామీజీయే వటవృక్ష స్వామీజీ అంటారు ఆయన ఆయన మరి చెట్ల సముదాయం కిందనే సమా తప సమాధిలో ఉండేవారట ఓకే ఓకే దత్త సంప్రదాయం మీద అవగాహన ఉన్న వాళ్ళకి ఇది బాగా తెలుస్తుంది శ్రీపా శ్రీవల్ల చరితామృతం సాయి చరిత్ర దత్త చరిత్ర సచ్చరిత్ర వాటన్నిట్లలోనూ అక్కల్కోట్టు మహారాజు గురించి చెప్తారు ఆయన ఇట్లా తీవ్రంగా చూస్తున్న ఒక ఆయన చాలా కాలం దిగంబర్ కౌపీనధారిగానే కనిపిస్తారు దిగంబర్లు అంటానికి వీళ్ళైతే గోచపాత రాయుడుగానే కనిపిస్తారు కౌపీనధారి ఆయన చాలా ప్రశాంతంగా ఉంది లోపల ఎంత పెద్ద పెద్ద హాల్స్ ఉన్నాయో ఈ మర్రిచెట్టు దగ్గర కూర్చుంటే జనం ఉన్నా కూడా ఒక చెప్పరాన్ని చల్లదనం చేయాలి లోపల చెట్ కింద మళ్ళీ షెడ్స్ లాగా డెవలప్ చేసేశారు చాలా చెట్లు నేరం పెద్ద పెద్దవి పెద్ద చెట్టు ఒకటి ఉంది అవతలకి ఇవతలకి కూడా రెండు మూడు ఉన్నాయి పాదుకలు కూడా ఉన్నాయి ఆయనవి పాదుకలు అవి ఉన్నాయి గురుస్థానంగా చెప్పబడుతుంది సరే కొంతమంది సరిత్ర అవి పారాయణ చేసుకునే వాళ్ళు వాళ్ళు ఉన్నారు నేను ఏదో దత్తాత్రేయ స్థావం అవి చదువుకున్నాను కాసేపు ఒక గంట గంటన్నర లోపల స్పెండ్ చేసాం గంట గంటన్నరకు వచ్చినాం అంతే అయితే ఇక్కడి నుంచి బయలుదేరేటప్పుడు ఏం లేదు అట్లా ఒకసారి చూసి వెళ్ళిపోయే ఉద్దేశమే కావాలంటే రోజుల తరబడి అక్కడ ఉండడానికి అవకాశం ఉంది కొంతమంది మొక్కుకుని తొమ్మిది రోజులు ఉంటారట వా వారం కూడా ఉండేవాళ్ళు అంటే ఈ సప్తాహం చేస్తారు కదా సాయి సప్తాహం చేసుకుంటారు అట్లా దత్త సప్తాహం చేసేవాళ్ళు సెవెన్ డేస్ ఉండి ఈ ఈ రోజు నుంచి ఈ రోజు దాకా గురువారం టు గురువారం మంగళవారం టు మంగళవారం అట్లా ఉంటారు ఉండి ప్రార్థన చేస్తారు ప్రతిరోజు సన్నిధిలో కూర్చుని దత్త చరిత్ర అవి పారాయణ చేసుకుంటారు శ్రీపాత్ శ్రీవల్లభ చరితామృతము అవన్నీ పారాయణ చేసుకునే వాళ్ళు కూడా చాలామంది కనపడతారు భోజన సదుపాయం ఎక్సలెంట్గా ఉంది అక్కడ వేడి ఉండొచ్చు భోజనాలు చేయొచ్చు అన్నీ చాలా బాగున్నాయి ఏర్పాట్లు చాలా బాగున్నాయి ఓకే ఊర్లు కొంచెం మహారాష్ట్ర ఊళ్ళన్ని కొంచెం డ్రైగా సంతోషకరమైన వాతావరణంగా కనపడతాయి ఏమిటో డ్రై డ్రైగా కనిపిస్తుంది అంతా కానీ ఇలా దేవాలయ సముదాయాలవి ఉన్న చోట మళ్ళీ బాగున్నట్టే ఉంటుంది నీళ్లు బాత్రూమ్లు మళ్ళీ చాలా ఏర్పాటుగా చేశారు బాగుంది చాలా సరే దర్శనం చేసుకుని అక్కడి నుంచి పండర్పూర్ బయలుదేరా ఓ అక్కడి నుంచి పండర్పురం వెళ్తే పండర్పూరం అంటే అంత తొందరగా చేరిపోతామని చేరిన తర్వాత దర్శనం లభిస్తుందని మేము నమ్మలా సాయంకాలానికి దర్శనం లభిస్తుంది మన ఇక్కడ దేవాలయాలు ఏమో అలవాటు మనకి ఐదింటికో ఇప్పుడు తీస్తారంట అవును అవునవును ఏమీ లేదు మిఠ మధ్యాహ్నం కూడా రంగడు ఓపెన్ గానే ఉన్నాడు బంగారుకొండ ఫుల్ క్రౌడ్ ఉందండి క్లౌడ్ ఉంది అంటే చాలా అని చెప్పడానికి వీల్లేదు మనకి దసరా సెలవులు మొదలు కాలేదు మొదలు కాల మొదలైతే మొదలైన మన వాళ్ళు తక్కువ జయ ఇక్కడ ఒక పెద్ద విశేషం ఏంటంటే ఈ మొత్తం ట్రిప్ లో నన్ను పలకరించిన తెలుగు వాళ్ళకు ఓన్లీ టూ టైమ్స్ అంతే అదే మన వాళ్ళు తక్కువైతే చాలా తక్కువ మేము వెళ్ళే దారిలో ఇక్కడ నుంచి ఆగి మేము బ్రేక్ఫాస్ట్కి కాఫీకి ఆగిన ప్రతి చోట షిరిడి వెళ్తున్నారా షిరిడి వెళ్తున్నారా కారు మంచి కారు కారులో బాగుంటుంది అలా చెప్పారు ప్రతి వాళ్ళు మేము పండ్రపూర్ వెళ్తుంటే పండరపూర్కో మా అంతే హే అని అడిగారు చాలామంది ప్రతి వాళ్ళు షిరిడి వెళ్ళడం మనకు తెలుసు అవును ఈ మధ్యదారులో ఉన్నవి మనకు తెలీదు వెళ్ళరు వెళ్ళరు ఎక్కువ అంటే ఒక ఇలా అనకూడదేమో కానీ వేలం వెర్రిగా ఉంటాం కదా జయ అందరు షిరిడి వెళ్తారు మనం కూడా వెళ్ళిపోవాలి అలాంటి అలా కూడా అనుకుంటాం కానీ మనకు తెలియదు అవునవును తెలీదు ఈ పండరిపూరు నదీ తీరం చంద్రభాగా నదీ తీరంలో ఉన్నది నది మనం బ్రిడ్జ్ దిగి ముందుకెళ్ళి మళ్ళీ ఎడం చేతి వైపుకి తిరిగి అంతా తిరిగితే దేవాలయము దేవాలయ సముదాయాలకి ఎదురుకుండా నది ఓకే కానీ చా అసలు ప్రతి ఆలయము బ్రిడ్జ్ దాటే వెళ్తాం కదా అమ్మగారు అంటారు ఎప్పుడు కూడా చా అసలు ఆల్మోస్ట్ ఇప్పటి వరకు నేను ఎన్ని దేవాలయాలు చూసాను అన్ని అంతే బ్రిడ్జ్ దాటాము అంటే దేవాలయం దేవాలయం నది తీరాలు కూడా తపస్సు అనువైన అమ్మవార్లు కూడా అంతే వెళ్తామా బ్రిడ్జ్ దాటగానే చెరువు పక్కనే అమ్మ ఉంటారు అట్లా అదే అది ఏంటంటే నది సరస్ తీరాలు నదీ తీరాలు తపస్సుకి అనువైన ప్రాంతాలు జయ ఈ ప్రాంతాల్లో తపస్సు చేసుకున్నవాడు నేను ఎక్కడ తపస్సు చేశాను ఆయన ఇక్కడ వెలువంటే అంటే అక్కడ వెలుస్తాడు అది అది అట్లా ఈ పండర్పూర్కి బాగా వెళ్ళాంలే లోపలికి కొంచెం నడక ఎక్కువగా ఉన్నా కూడా ఎంత పెద్ద ప్రాంగణమో జయ ఎంత బాగుందో గుడి కొంచెము అక్కడ దేవాలయాలు ఎలా ఉంటాయి మనకి ఇట్లా పొడుగాటి గోపురాలుగా ఉంటాయి కదా మహారాష్ట్రియన్ సంప్రదాయం డిఫరెంట్గా ఉంటుంది మనం చూసింది మనం సౌత్ ఇండియన్ దేవాలయాలు లాగా ఉండవు కదా మన స్ట్రక్చర్ ఉండదు ఉండదు కానీ ఇది నల్లటి రాయితోటి పెద్ద పెద్ద స్తంభాలు విశాలమైన మండపాలు లోపల లోపల చాలా పెద్దది అసలు ఎంత బాగుందో ఎంత ఎంత శుభ్రంగా ఉందో సరిగా చెప్పాలంటే చాలా శుభ్రంగా మహాబాగుంది లోపలికి వెళ్తూ ఉంటే అయితే ఈ లోపలికి వెళ్ళాక పాండురంగడు ఆయనే ఉంటాడు మేము లైన్లోకి వెళ్తుంటే యువతల నుంచి కొంతమంది వచ్చేస్తారు నాకెంత దిగులు పుట్టిందంటే అయ్యో మొహం చూసి వచ్చేస్తానో ఏమిటో ముట్టుకోకుండా వచ్చేస్తానేమోనని ఇక ఎంతసేపు జపం చేసుకున్నానో నేను ముట్టుకోవాలి అదే కోరిక అంత చిన్నప్పటిదో ఫిఫ్త్ క్లాస్ కూడా కాదు ఆ ఆ ఉద్దేశం కలిగే నాటికి నేను అంత చిన్నప్పటిది యువతల నుంచి వచ్చేస్తున్నారని అర్థమైంది కానీ కాదు అది పండరిపురంలో పాండురంగడ దేవాలయంలో అడుగుపెట్టిన ప్రతి భక్తుడు పాదస్పర్శతోటే బయటకు వస్తాడు ప్రతి వాడు ఆయన్ని ముట్టుకోవాల్సిందే ముట్టుకోకుండా బయటకు వచ్చేదే లే ఎంత రష్ ఏమైనా అయిపోయి ఏ ఉత్సవాల్లోనూ స్వామిని ముట్టుకోకుండా బయటకు వచ్చేవాడు ఉండడు ఓ అంత ఎక్కువగా మహారాష్ట్రీయన్సే వాళ్ళే ఉన్నారు మరాఠీ వాళ్ళు ఉన్నారు చాలా కొద్దిగా అక్కడక్కడ కొంచెం కన్నడ వాళ్ళు ఉన్నారు మిగిలిన వాళ్ళంతా వెళ్ళే ఆ మహారాష్ట్రస్ ఈ రోడ్ రోడ్డంతా దేవాలయపు రోడ్ అంతా కదంబ వృక్షాలు చేయ అక్కడ కదంబ వృక్షాలు మనకి ఎంత రేరుగా కనబడతాయి అసలు అసలు మొత్తం కదంబ వనం లాగానే ఉంది రోడ్డంతా కదంబ చెట్లే మరి ఉంది ఉంది అంటే ఇది ఇప్పుడేం వేడిగా అలా ఏమనిపించలేదు అంత వేడిగా ఎండగా ఏం లేదు బాగానే ఉంది మీడియంగా ఉంది ఇప్పుడు మనకి ఇక్కడ ఎట్లా ఉందో అట్లా అక్కడ కూడా అట్లాగే ఉంది బాగా లోపలికి వెళ్తుంటే ఈ మండపాల్లోకి వెళ్తాం మొదలు పెట్టేసరికి ముందంతా ఏదో బాగా అట్టించి ఇట్టించి బోడంత దూరం స్వామివారు అంతేనా అక్కడ లోపల ఇంకా లోపల ఆయన అమ్మవార్లు అమ్మవారి ఉంటారు దర్శనం చేసుకున్నా దర్శనం చేసుకున్నాం ఈ వెళ్ళేటప్పుడు కూడా సింపుల్ గా ఏమీ లేదు అది నుంచో మొదలు పెట్టి అదంతా నడిచి 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 ఎంత నడకో ఎంత నడకో ఎన్ని క్యూ లైన్లో అక్కడక్కడక్కడక్కడక్కడక్కడే తిరుగుతూ ఎంత దూరం నుంచి వచ్చామో వెళ్ళామో లోపలికి దర్శనం లభించదు మధ్యాహ్నం అనుకున్నా దర్శనము లభించింది పాద నమస్కారం చేసుకునేందుకు కూడా లభించింది అది ఒక మూడు ద్వారాల లోపల ఉన్నాడు ఇట్లా నడు మీద చేతులు పెట్టుకుని బోర విరుచుకుని నుంచున్నట్టుగా ఉన్న విగ్రహం సేమ్ బందర్లో పాండురంగస్వామి ఎట్లా ఉన్నాడో అలాగే ఉన్నాడు నేను చిన్నతనంలో చూసా ఆయన నున్నగా ఉన్నాడో లేదో నా గుర్తులేదు ఈ విగ్రహం స్వామివారిది నునుపైన విగ్రహం కాదు కొంచెం బరక రాతితో చేయబడినట్టుగా కనపడుతుంది నున్నగా లేవు చెంపలు అవి పాదాలు కూడా రాయి కొంచెం బరక రకపు రాయిగా తోస్తుంది బాగా అంత దూరం నుంచి మూడు ద్వారాలు ఇక పెద్ద హడావిడిగా ఏం లేదని ఇట్లా ఒక్కడే నిలబడి ఉన్నాడు మూడు ద్వారాలు యువతల నుంచే ఇచ్చింది ముఖానా చందన మలది పైకి ఇట్లా ఒక తులసి ఆకు అంటిచ్చారు మూడు ద్వారాల ముందు నుంచి కనిపిస్తాడు జయ ఎంత క్లియర్గా అంటే ఎదుర్కొంటే ఇట్లా ముఖాముఖి నిలబెడితే ఎలా ఉన్నాడో మూడు ద్వారాలు ఇవితల నుంచి కూడా అలాగే ఉన్నాడు ఆయన బయట నుంచి చూస్తేనే ఒక ఎంత ఉప్పొంగిందో సంతోషం నాకు అవి వెళ్తే ప్రతి వాళ్ళు పాదాలు ముట్టుకోవచ్చు కొంచెం ఒకరు వాళ్ళు బాగా అందదు పాదాలు ముట్టుకోగలుగుతాం వాళ్ళు వాళ్ళైతే తల కూడా పాదాలకు అనుకుంది పాదాలు ముట్టుకుంటే ఈ వెనకాల ఒకళ్ళు నుంచున్నారు ఇక సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు కదా ఇట్లా మనల్ని నడిపి చేసి తోస్తారు ముందుకి లే లే అని మళ్ళీ లాగేస్తారు దన్నం మాత్రం పెట్టుకొని ఇస్తారు ఎంత బాగుందంటే ఆ ముట్టుకోవటం చెప్పారా నీ కడుపులో ఎలా అయిందంటే ఎలా ఉందంటే ఒక నిండిపోయిన భావన ఇంకా చాలు ఈ జన్మ కనిపించింది ముట్టుకుంటే తెలిసింది జయ ఒక దుఃఖపు వీచిక లోపలి నుంచి ఓ సంతోషం ఏడుపు కాదు అది సంతోషంతో సంతోషంతో ఎంత బాగున్నాడంటే చెప్పరాని సౌందర్యం కొంచెం ఒకరవ మోటుగా ఉందనిపించే ముఖం అయింది నాజూకుగా సన్నటి నాసిక అది కాదు ముఖొక్కరవ లావుగా ఉన్నట్టుంది అసలు పాదాలు పట్టుకునేసరికి పాదం చక్కగా స్పష్టంగా నాకేమిటో మనిషి పాదాలు ముట్టుకున్నట్టే అనిపించింది మీ భావన రాయిగా తవచలా నాకు ముఖం కనపడుతోంది రాయి పాదాలు రాయి కనపడుతో మీకు అట్లా అనిపించింది పట్టుకుంటే జీవం ఉన్న పాదం పట్టుకున్నట్టుగానే అనిపించింది భలే ఫీల్ అయ్యాను నేను బయటకు వచ్చిన ఉంచిన ఎంతసేపు నుంచిన మా వాడు వెనకబడిపోయాడు మేమిద్దరం ముందే వెళ్ళిపోయాం మేము ఆ సన్నిధిలోనే ఎదుర్కొన్న మూడు ద్వారాలు ఇవతల సెక్యూరిటీ గార్డులు వాళ్ళకి నా మొహం చూస్తే నన్ను రావతల బొమ్మ వెళ్ళిపోండి అని అనలా నేను అలాగే నుంచునే ఉన్నా కాసేపు కింద కూర్చున్నాను కూర్చుని దండం పెట్టుకున్నాను ఈ అట్లా నుంచు నుంచు మూడు ద్వారాలు యువతల నుంచి కూడా ఒక నిరామయమైన చూపు మన లోపల నుంచి వెళ్ళిపోతున్నట్టుగా ఉంది ఇట్లా నిన్నే ఇలా చూస్తున్నట్టు కాదు చూస్తున్నాడు కానీ నీలోంచి బయటికి వెళ్ళిపోతున్నట్టు ఎంత బాగుందంటే ఈ మొత్తం ట్రిప్పులో అసలు కళ్ళు మూసుకున్నా మళ్ళీ అట్లా రూపం కనపడుతోంది చక్కటి వస్త్రాలు అసలు నిలబడ్డము ఆ నుంచున్నది నడు మీద రెండు చేతులు పెట్టుకుని రెండు నడు మీద పిల్లలు పెట్టుకుని నడు మీద నుంచుంటారు అట్లా చాలా బాగా అయింది దర్శనం ఎంత సంతోషం వచ్చిందంటే ఎంత బాగా అయిందో ఆ బయట ఉన్న జనాన్ని చూసి ఆ లైన్ అంతా వాళ్ళందరూ అక్కడ మరాఠీలో ఏవో బోడత అభంగులవి పొడుగుని చదివి జయ అంటుంటారు ముందు ముక్కలేమో మనకు అర్థం కాదు మనం కూడా జై జయ అంటమే అక్కడి నుంచి బయటకు వచ్చాం వచ్చాక యువతల వైపు అమ్మవారు రుక్మిణీదేవి రుక్మాబాయి ఆ విగ్రహం నున్నగా ఉంది జయ మెరిసిపోతున్నాయి చెంపలు నాజుగ్గా ఎంత కళకళ్ళాడుతూ ఉందో అయ్యవారు బాగా మూడు అడుగులు పైమాటే ఉన్నాడు ఆవిడ ఈవిడది కొంచెం చిన్న విగ్రహం చిన్నగా ఉంది మూడు అడుగులు ఉండి దాని మీద ఏదో పీట పైన ఉన్నాడు కొంచెం మండపం మీద ఉన్నాడు ఈవిడ మండపం మీద మీదే ఉంది కానీ చిన్న విగ్రహం భలే బలీనాజుకుగా చక్కగా ఇలా పెట్టారు గంధం ఓ తులసి పెట్టారు తులసి ఆకు ఒకటి చక్కగా వస్త్రము అది ఎంత అలంకరణ ఎంత ముచ్చటగా కళ్ళు ముగ్గు ఈవిని కూడా ముట్టుకోవచ్చు మొత్తం స్వామి దేవాలయంలో ఉన్న అమ్మవార్లందరినీ ముట్టుకున్నాం మేము ప్రతి అవకాశం అందరికీ అవకాశం రుక్మా రుక్మాబాయిన తర్వాత సత్యభామాదేవికి ఒక మందిరము రాధికాదేవికి ఒక మందిరము ఉన్నాయి సత్యభామాదేవి కొంచెం స్థూలంగా ఉమ్మనుంది బుగ్గలు అవి రుక్మిణీ దేవి లాగా నా జుగ్గలేదు సత్యభామ కొంచెం మోటుగా రాధికాదేవి ఒక్క కొంచెం నైస్గా మూడు ఒక లక్ష్మీదేవి విగ్రహం కూడా ఉంది అయితే ఈ లక్ష్మీదేవి ఏంటంటే వీళ్ళ ముగ్గురులాగా నల్లరాతి విగ్రహాలు కావుడు ఈవెని పాలరాతి విగ్రహం పెట్టారు ఇటీవల ఏదైనా చేంజ్ చేసి ఉంటారని అనిపించింది ఈ ఎనర్జీ బాగా తెలిసినట్టు అనిపించాలి ఆ మూడు చోట్ల ఉన్నంత ఎనర్జీ ఇక్కడ తెలియలేదు కొత్తగా పెట్టినట్టున్నారు చాలా బాగుంది బయటకు వస్తే ఒక వినాయకుడు ఇవి అన్ని చోట్ల వినాయకుళ్ళు ప్రతి చోట పైన వినాయకుడి ప్రతిమలు ఎంత బాగుందో పండలపురం నేను అనుకున్న జీవితం ధన్యమైపోయింది ఈ మొన్న ఈ మధ్య జరిగిన రకరకాల ఆలోచనల దృష్టి అంటే చాలా సంఘటనలు విని వాటి గురించి మాట్లాడిన తర్వాత ఒకసారి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంకా వెళ్ళకూడదు కొత్త ప్లేస్కి వెళ్ళాలి అనే ఫీలింగ్స్లోకి వచ్చాను నేను మళ్ళీ మళ్ళీ వెళ్ళిపోదాం ఇది వరకు ఇప్పుడు ఇంక వద్దు అనిపిస్తుంది ఇంకా ఎలా చేయకూడదు మనం ఆ ఫీలింగ్స్ని లోపల ఉంచుకోవాలి మళ్ళీ వెళ్ళి రావాల్సిందేనని అనుకోవద్దు అలా అనిపించింది కానీ చాలా బాగుంది మళ్ళీ చూడదగిన ప్రదేశంగానే ఉంది చాలా పవర్ఫుల్గా చాలా ఉత్తేజభరితంగా ఉందన్నమాట ఓకే అక్కడి నుంచి బయటకు వచ్చి మేమేమనుకున్నాం అంటే షోలాపూర్లో ఉండిపోదాం రాత్రికి మర్నాడు పొద్దున్న తుల్జాభవాని తర్వాత ఏమో పర్లీ చూద్దాం అనుకున్నాం కానీ చాలా టైం ఉంది ఇక్కడ మూడింటికే మూడున్నరకే దర్శనం అయిపోయింది నాలుగు నాలుగు అయ్యేసరికల్లా బయటకు వచ్చేసాం తులజాపూర్ వెళ్ళిపోదాము అమ్మవారిని చూసేద్దాం అనుకున్నాం ఆ తులజాపూర్ భవాన్ ఇంకో విశేషంగా ఉంది పాండ్రంగడిని ఇట్లా చూసాం కదా మామూలుగా భవాని మనకి కనపడుతుంది కదా అమ్మవారు ఒక మూడు అడుగుల విగ్రహము ఇట్లా గంధం పెట్టి పెడతారు బొట్టు పెడతారు బాగా కనపడుతుంది మేము ఈ తులజాపూర్ వెళ్ళడం కూడా వెళ్ళి వెళ్ళి వెళ్తే ఎవరో ఒక కనిపించాడు కనిపించాడు స్వామి మీకు డైరెక్ట్గా గుళ్ళోకి తీసుకెళ్ళిపోతానంటే సరే ఏదో కార్కి పార్కింగ్ దొరకలేదు ఒక తలకాయ నొప్పి కాదు సరే ఎక్కడో పార్క్ చేసి లోపలికి వెళ్ళిపోయాం చాలా పెద్ద గుడి జా తులజాభవానీ కూడా ఎంత పెద్ద దేవాలయమో అయితే ఈసారి విశేషం అంటే మేము కూర్చున్న అమ్మవారిని చూడ పడుకున్న అమ్మవారిని చూసొచ్చు ఆవిడ సంవత్సరంలో మూడు సార్లు అదే టైంకి గా కరెక్ట్గా వెళ్ళి ఉయ్యాల్లో పడుకోంపు సేవలోనే ఉంది బాగుంది కానీ ఎప్పుడు చూడలేదు ఈ వెళ్తే సింహాసనం ఖాళీగా కనపడదు ఏం లేదు అమ్మవారు మాకు అర్థమే కాలేదు అప్పుడు తెలిసింది కుడి చేతి వైపు ఒక పాలన పాలన ఉంటుంది ఒక ఉయ్యాలు ఉంటుంది మామూలుగా గుళ్ళో ఎప్పుడు కనపడుతుందట అది మేము వెళ్ళినప్పుడు ఈ భాద్రపద మాసంలో ఆవిడ ఉయ్యాల్లో ఉంటుంది నెలంతా ఉంటారు కాదట ఇప్పుడు ఒక మొత్తం కలిపి సంవత్సరంలో ఇరవై ఒక్క రోజులట ఇప్పుడు ఐదు రోజులు ఏడు రోజుల్లో లెక్క చెప్పారు మూడు సార్లు ఉంటారు ఆయన మరాఠీలో చెప్పాడు మొత్తానికి మూడు సార్లు అనేది స్పష్టంగా తెలిసింది ఇప్పుడు తర్వాత ఏమో శాఖంభరి ఉత్సవాలు అప్పుడు కూడా అట దసరాల తర్వాత ఒకసారి మళ్ళీ ఏప్రిల్లోనూ ఇప్పుడు శాఖంభరీ ఉత్సవాలు చేస్తారు అప్పుడు ఒకసారి ఇట ఆమె రెస్ట్ తీసుకుంటు సాయంకాలం ఏమో పడుకుంటుంది ఉదయకాలంలో అర్చన ఏం చేస్తారంటే ఈ పడుకున్న అమ్మవారికి సుగంధ తైలాలు అవి మర్దన చేస్తారు అదే అర్చన ఓ బహుశా నేను అనుకుంటే ఆ విగ్రహానికి అభిషేకం కాకుండా నీరుది కాకుండా ఇలాగా సుగంధ ఏదో ఉంది ఉంటుంది అయితే ఏంటంటే ఇక్కడ ఉన్న స్వా అమ్మవారు చెరప్రతిమ మామూలుగా మనకి మూల విరాట్లు అక్కడే కూర్చుంటారు కదా మూలవర ఇవి అట్లా కాదు శరస్థాపనే ఆవిడది కదపచ్చు ఆవిడ ఎక్కడికైనా కదపచ్చు ఉయ్యాల్లోకి వస్తుందా సంవత్సరంలో మూడు శ్రీయాత్రకి గుళ్ళో గుళ్ళోంచి బయటకు వస్తుంది ఈవిడ జగన్నాథుడు వస్తాడు మనకు తెలుసు జగన్నాథుడు జగన్నాథుడు మూలవరుడే బయటకు వస్తాడు ఇక్కడ కూడా మూల స్థానంలో ఉన్న అమ్మవారు ఈమె బ్రహ్మాండంగా మంచి హస్తాలతోటి వాటితోటి ఉంటుంది పెద్ద విగ్రహం మూడు అడుగుల విగ్రహం బయటకు వచ్చేస్తారు గుడికి ప్రదక్షిణం చేయించి మళ్ళీ గుడికి ప్రవేశిస్తారు మామూలుగా గుడిలో ప్రదక్షిణ ఎవరు చేస్తారు మూల స్వామ స్థానంలో ఎవరున్నారో పెద్దమ్మ తల్లి దేవాలయాలు అక్కడ చూస్తాం మనం మూల స్వరూపిణి ఆవిడ అక్కడే కూర్చుంటుంది మూల విగ్రహము ఏమన్నా దాని మూల విరాట్టు అక్కడే కూర్చుంటారు అయితే ఈ తిరిగేందుకు ప్రతిమా విశేషాలు వేరే ఉంటారు ఓకే ఇక్కడ మాత్రం అట్లా లేరు ఆవిడే వస్తుంది బయటికి ఆమె దేవాలయం నుంచి బయటకు వచ్చి శ్రీయాత్ర అని చేస్తారట మూడు సార్లు జరుగుతుంట దాంట్లో పాల్గొనడానికి మహారాష్ట్ర చుట్టుపక్కల నుంచి అన్ని గ్రామాల నుంచి వచ్చేస్తారట జనం అమ్మవారితో కలిపి ఊరేగడం కోసం ఈ ఉయ్యాల్లో పడుకున్న చూసాం ముఖం ఒకటే కనపడి బోళ్ళని దుప్పట్లు కప్పారు ఉయ్యాల్లో ముఖం ఇట్లా ప్రొఫైల్ కనిపిస్తుంది పక్కనుంచే గంధము ఈ గంధము ముక్కు నాసిక ముక్కుకున్న నాసాభరణము పెదిమలకి ఏదో ఎర్రటి రంగు గడ్డము గడ్డం దగ్గర ఇక్కడ చిన్న గంధపు చుక్క పెట్టారు అది చక్కగా కనపడి అక్కడే ఇచ్చారు వాళ్ళ పూజా విధానాలు వాళ్ళకి మనకి తేడా ఉంటుంది కానీ చాలా బాగుంది గుడి చాలా పెద్దది ఎంత బ్రహ్మాండంగా ఉందో సరే మొత్తం గుడి ఎన్ని మెట్లు అక్కడ ఎనిమిది తీర్థాలు కలిసిన ఒక తీర్థరాజం ఒకటి ఉంది అక్కడ స్నానాలు చేస్తారు అది అక్కడికి వస్తే అసలు జబ్బులు తగ్గిపోతాయని అలా చెప్తారు ఈ తులజా ఈ ఇవిడే ఆదిశంకర్లు ప్రతిష్ఠ చేశారట అమ్మవారిని ఆది శంకర్లు వచ్చినప్పుడు ఆమెని సరిగ్గా స్థాపించారు అంతకు ముందే కూడా ఉండు ఉంటుంది ఈ మన శివాజీ మహారాజుకి కత్తి ఇచ్చిన దేవత ఈవిడేనట చాలా బాగుంది గుడి గుడి బాగుంది మొత్తం మన మన చుట్టుపక్కల ఉన్న వాతావరణం ఎంత పెద్ద ప్లేసో అది ఆ వైపు కార్లు గీర్లు వెళ్ళ కార్లు ఎక్కడో పెట్టుకుని ఇంకా వెళ్ళటమే ఈ తులజాను చూసి తులజాపూర్లోనే రాత్రి పడుకున్నాం మేము అక్కడే ఒక రూమ్ తీసుకున్నాము హోటల్ ఏదో బాగానే ఉన్నాయండి ఫెసిలిటీ బాగానే బాగానే ఉంది మంచి హోటల్ దొరికింది ఈ మొత్తం ట్రిప్లో ఫస్ట్ టైం ఒక తెలుగు అమ్మాయిని తుల్జాపూర్లో చూసా అమ్మ ఇక్కడ మహారాష్ట్ర బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో పనిచేసుకున్నాడు చూసి షాక్ అయిపోయింది మీరేంటండి ఇక్కడ అని ఒక అమ్మాయి ఒకతే కనిపించింది ఇప్పటిదాకా ఇక నేను తెలుగు వాళ్ళని చూడలే మన వైపు ఎక్కడ దేవాలయాలకు వెళ్ళినా నేను అందరికీ సెల్ఫీలు ఇచ్చుకుంటూ గుళ్ళల్లో ఫోటోలు తీసుకోవడం అది నాకు ఇష్టం ఉండదు మనకి ఇంపార్టెన్స్ ఉండకూడదు గుడిలో అని భావిస్తా జయా గుడికే ఇంపార్టెన్స్ మనకేం ఉండకూడదు కానీ ఇలాగే చేయాల్సి వస్తుంది ఈ టెంపుల్స్లో కనిపిస్తారు జనాలు ఫోటోలు ఇవ్వాలి ప్రతి వాళ్ళకి అదే అదే అదో బాధగా ఉంటుంది మరి ఏం చేస్తాం ఎటు అటు ఇటు బాగా చూడనివ్వరు కూడా మన దగ్గర అయితే ఆడ ఏమీ లేదు హాయిగా అన్ని పక్కల తిరిగి మనం ఎవరో ఎవరికీ తెలీదు గోల్ లేకుండా బాగుంది సరే ఇది అయ్యాక రాత్రి పడుకున్న పొద్దున్నే లేచి పరలి బయలుదేరు అమ్మవారికి ఉదయకాలంలో ఈ నూనె నలుగులు అవి పెడతారు ఎక్కడండి పర్లీ పర్లేదు ఇక్కడ మన పూర్యాభవానికి నేను వెళ్ళలేదు మావారు చూసి చూసొచ్చారు నేను వెళ్ళాను నేను లేవలేపోయాను నాకు ముందు రోజు మనం కిచెన్ చేసిన తర్వాత నెక్స్ట్ డే ప్రయాణం పెట్టిన కాల్ చెప్పు మీద నుంచి బెసి పక్కకి పడ్డాను అయ్యో కాల్ బెణికింది పాదం ఇక్కడేనా అలాగే కొడుకుంటూనే పోయాను నూనె రాసుకుంటూ ఏదో మేనేజ్ చేసి ఎక్కడ నొప్పి అంటే వద్దంటారని చెప్పు అడిగారు ముందు ఆలోచించుకో అని సోమవారం నాడు కాదు ఏమైనా సరే వెళ్ళిపోవాల్సిందేనా అదే కదా సోమవారం నాడు పడిపోయాను అవునా మంగళ బుధవారాలు ట్రిప్ చేసి వచ్చాం సూపర్ అలాగే కుంటుకుంటూ పరళి వెళ్ళాం నెక్స్ట్ మార్నింగ్ పరళి బయలుదేరాము పరళి వెళ్ళే దారి ఎంత బాగుందో ఇప్పుడు అమ్మవారు ఏది తుల్జాపూరు కొండ మీదే ఉంది కొండ పైకి మన బెదవాడ కొండ ఇట్లా మామూలు కొండలాగా మొత్తం ఊరంతా కొండ మీదే ఉంది అది ఈ పై పరలీ కూడా కొండే అసలు రూట్ ఎక్సలెంట్ గా ఉంది మహారాష్ట్ర రోడ్లు ఎంత బాగున్నాయో అవునండి చాలా బాగున్నాయి అన్ని సిమెంట్ రోడ్లే ఎక్కువ భాగం సిమెంట్ రోడ్లు ఈ దేవాలయాల దారులన్నీ సిమెంట్ రోడ్లే బాగా చేశారు చాలా బాగుంది కాకపోతే మా కారుకి పెద్ద బంపర్ ఉంది ఇన్నోవా కదా ముందు బంపర్ ఉంది బంపరు అంట మహారాష్ట్రలో బాగా వడ్డిచ్చారు మాకు అవునా పెద్ద కార్లకి కారు ఉండే ముందుండే ఉండే బంపరు ఆయన ఏమిటో వాళ్ళంతసేపు మరాఠీలో బోధించాడు సరే అన్నావు అలా ఉండకూడదు ఇక్కడ నిషేధం సరే మీరు బయట నుంచి వచ్చారు కాబట్టి అది కట్టండి అని చెప్పి బాగా పడ్డ రెండు చోట్ల వడ్డిచ్చారు సరే మరి తప్పలేదు కర్ణాటక మేము తిరుగుతూనే ఉంటాం కదా ఎప్పుడు అవలేదు నేను కూడా ఫస్ట్ టైం మహారాష్ట్రలో బంపర్ల నిషేధం ఏ షాపుల దగ్గర ఆగినా షాపులు వాళ్ళు అంత పడిపోతుంది అని ముందు బంపర్ కి గార్డ్ ఉంటుంది బంపర్ గార్డ్ ఉంది కార్ కి వాళ్ళు అవన్నీ ప్రమాదాలు బాగా తగులుతాయి అలా ఏమిటో చెప్పారు వాళ్ళు వాళ్ళ పద్ధతులు ఇంకా అవి అంతే ఈ పర్లీ రోడ్డు చాలా బాగుంది అది పెద్ద సువిశాలమైన ప్రాంగణంలో నల్లరాతి మెట్లు ఎన్ని మెట్లు బోలెడన్ని మెట్లు చాలా పెద్దది గుడి ఎంత విశాలంగా ఉందో ఎంత మంది వచ్చినా సరే అక్కడ ఏమి ఒక పక్క గుడ కనపడరు ఎంత పెద్ద గుడి ఆ లోపలిది కూడా లోపల కూడా అది దాదాపుగా పదిహేను పద్దెనిమిది వందల సంవత్సరాల నాడు డెవలప్ చేసిన గుడి అంతకు ముందు ఎప్పుడో ఒక ముందుదే మళ్ళీ ఇంకొంచెం డెవలప్ చేయబడింది అన్నమాట మొత్తం నల్లరాతి కట్టడము అసలు రాళ్ళే రాళ్లే వాళ్ళే విచిత్రంగా ఉన్నాయి లోపల అంతరాలయంలో కూడా అతి పెద్ద శివలింగం లింగం పాన్వట్టం ఇట్లా లోతుగా ఉంది అభిషేకం చేసుకుంటే చక్కగా నీళ్ళు పోతాయి నేను మామూలుగా శివలింగాలు ముట్టుకోకూడదు అనుకుంటా అవునవును అక్కడ స్పర్శ చేయనిస్తారు వాళ్ళు నేను దండం పెట్టుకుని ఊరుకున్న మా వాళ్ళు ఇద్దరు అభిషేకం చేసుకున్నారు ఊరుకుంటే నా చేతికి చెబెట్టి నీళ్ళు చేయని పోయండి దండం పెట్టుకోండి ముట్టుకోండి అని నన్ను బాగా ఎంకరేజ్ చేశాడనమాట నేను జ్యోతిర్లింగాలు శ్రీశైలంలో కానీ ఎక్కడ శ్రీశైలంలో మనం ముట్టుకుంటాం పర్శలింగమే అది ముట్టుకోమంటారు ఇంకెక్కడ నేను చూడలేదు ఆడవాళ్ళని ముట్టుకోమనటం ముట్టుకోమన్నారు ఒక చెంబేడు నీళ్ళు పోయించారు మా వారు రుద్రం చదువుకుంటారు నాకు కూడా ఆ రుద్రం నోటుకోవచ్చు ఏదో పక్కన నుంచి దండం పెట్టుకున్నాం చక్కగా విశాలంగా లోపల ఒక పదిహేను ఇరవై మంది ఎట్ ఏ టైం కూర్చొని అభిషేకం చేసుకోవచ్చు అబ్బా బయటకు వచ్చేస్తే ఈ గుంపు బయటకు వచ్చేసాక మళ్ళీ ఇంకొక ఇంకొక బ్యాచ్ లోపలికి వెళ్ళేటట్టుగా ఉందనమాట బాగుంది ఇప్పుడు ఈ దేవాలయంలో ఏంటంటే అన్ని జ్యోతిర్లింగాలు చిన్న చిన్న ఆస్థానాలుగా పెట్టబడి ఉన్నాయి ఓకే అన్ని ఆస్థానాలు కనపడతాయి అన్నమాట మనకి రామేశ్వరము తర్వాత నా నాగనాథుడు అట్లా వేర్వేరుగా అన్ని అన్ని చోట్ల ఆలయాలు ఉన్నాయి చిన్న చిన్న మందిరాలు అనమాట ఎవరి మందిరం వాళ్ళదేలాగా మెయిన్ మందిరంలో ఉన్నటువంటి వైద్యనాథుడు ఇక్కడికి వస్తే ఆరోగ్యం సరవుతుందని అనారోగ్యాలు తగ్గిపోతాయి ముట్టుకోండి హెల్త్ బాగుపడుతుందని చెప్పాడు ఆయన అర్చకుడు హెల్త్ ప్రాబ్లమ్స్ తీరిపోతాయమా ముట్టుకోండి ముట్టుకోండి ఏం పర్వాలేదని నాకే కొంచెం జంకు అదే మనకు అట్లా అలవాట్లేక చాలా బాగుంది దేవాలయం ఈ బయట మొత్తం అంతా తిరిగి మళ్ళీ ఇన్ని రెండు రాతి మెట్లు దిగి చాలా ఉన్నాయండి చాలానే ఉన్నాయి మెట్లు కానీ ఎక్కలేని రకపు మెట్లు కావవి అదే పరిచినట్టుగా ఉన్నాయి బాగుంది ఓకే ఇక బయటకు వచ్చాం ఈ అక్కడి నుంచి రావటం రావటం బయటకు వచ్చేయటమే ఇంకా మధ్యలో చిన్నపున్న దేవాలయాలు ఉన్నాయి కానీ మేము మెయిన్గా పెట్టుకునే వీటినే చూసాం షోలాపూర్లో ఆగితే షోలాపూర్లో కొంచెం బాగుంటుంది షాపింగ్ గీపింగ్ అనుకున్నాం కానీ ఏం చేయలే షోలాపూర్ వెళ్ళకుండా అని ఓలాపూర్ మీద నుంచి ఇటు వచ్చేసాయి కదా బీజాపూర్ వచ్చేసాము తులజాపూర్ వచ్చాం తులజాపూర్ రావడంతో ఇంకా మాకు షోలాపూర్ ట్రిప్ చెప్పులు కొనుక్కుందాం అనుకున్నాను నేను అది మాత్రం చేయలేదు ఈ మొత్తం ట్రిప్లో చేయ ఇంకొక విశేషం చెప్తాను ఒక్క ఫోటో కూడా తీసుకోలేదు ఓ ఎక్కడా కెమెరా ఫోన్లు అలౌడ్ కాదు ఫోన్లు ఎక్కడో పెట్టి మనం మన టీకా తాత్పర్యాలన్నీ రాసి ఇవ్వాలి వాళ్ళకి ఫోన్ ఎక్కడైనా పెట్టడం ఓసారి ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయింది ఫోన్ కొత్త ఫోన్ పగిలిపోయింది దాంతో వీళ్ళకి ఇష్టం లేదు కారులోనే పెట్టుకోవాలి ఫోన్లు ఎక్కడ ఏం చేస్తాం మేము ఏ ప్లేస్లోనూ ఒక్క సింగిల్ ఫోటో తీసుకోకుండా నాలుగు క్షేత్రాలు చూసి వచ్చేస్తాం మేము బాగుంది ట్రిప్ మాత్రం బాగా అయింది వెళ్ళదలుచుకుంటే మహారాష్ట్ర ఇట్లా రెండు రోజుల్లో ఈ ట్రిప్ మొత్తం చేసేయచ్చు మంగళవారం పొద్దున్నే బయలుదేరాం బుధవారం రాత్రి ఎనిమిది గంటలకి ఇంట్లో ఉన్నారు టూ డేస్ షార్ట్ ట్రిప్ కానీ మంచి మంచి దేవాలయాలు చూసే చూసాము చూసాము బాగా చాలా బాగుంది అక్కల్కోట మనకి దత్తక్షేత్రాల మీద ఆసక్తి ఉంటే వెళ్తాము లేదనుకుంటే ఇవి చూడొచ్చు పాండరపురం మాత్రం నిజంగా మన ప్రయాణపు ఇదంతా తీసేస్తాడు ఆయన పాండురంగడు పాండురంగడు మాత్రం ఎంత బాగున్నాడో ఎంత చక్కటి వాడో చూసి తీరాలన్నమాట ప్రత్యక్షంగా ఆయన ఒకసారి చూసి ఆ ముట్టుకుని ఆ దైవికానుభూతి ప్రతి వాళ్ళకి కలగాలని మనసావాస కోరుకుంటున్నాను నేను తప్పకుండా నమస్తే నమస్తే